జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సురారం గుడిశలపేట గ్రామాల్లో సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగించారు. గ్రామ ప్రచారానికి వచ్చిన మంత్రి కుప్పల ఈశ్వర్కు పెద్ద ఎత్తున బతుకమ్మలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కుప్పల ఈశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళసై గవర్నర్ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తూ రాజకీయ పార్టీ నాయకురాలిగా పనిచేస్తుందని మంత్రి అన్నారు. గౌరవప్రదమైన ఉన్నత విలువలు కలిగిన పదవిలో కొనసాగుతూ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం చాలా దురదృష్టకరం అన్నారు. ఇది సాంప్రదాయ విలువలకు విరుద్ధమని గవర్నర్ వ్యవస్థకే కలంకం తీసుకుని వచ్చారని అన్నారు. కేబినెట్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సొంత ఎజెండాతో పనిచేస్తుందని గతంలోనూ చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో ఏ గవర్నర్ ఈ విధంగా వ్యవహరించలేదన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తీరు మార్చుకోవాలని మంత్రి కుప్పల ఈశ్వర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కూనమల్ల లక్ష్మి, వెల్ల అనసూర్య, నాయకులు గంగుల అశోక్, వెల్ల రామరెడ్డి, జగన్, సత్యం, బొల్ల మల్లేశం, సుంచు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గౌరవప్రదమైనటువంటి గవర్నర్ పదవికి కలంకం తెచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళు ప్రవర్తించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ గవర్నర్ వ్యతిరేక వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు మరి అనుగుణంగా వాళ్ళకు మంచి డైరెక్షన్ ఇచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సి పోయి క్యాబినెట్ నిర్ణయాలను సైతం అసెంబ్లీలో మరి హిందూ సభలో పాస్ చేసినటువంటి నిర్ణయాలను సైతం మరి వ్యతిరేకిస్తూ వాటిని రిజెక్ట్ చేస్తూ ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే గవర్నర్గా వ్యవహరించకుండా బీజేపీ పార్టీ నాయకురాలుగా మాత్రం వ్యవహరిస్తూ ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి గవర్నరు ఆ పదవిని మరి రాజకీయ నాయకురాలుగా ఒక సొంత ఎజెండాను అమలు పరిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మంచిది కాదు, రాజ్యాంగానికి విరుద్ధం. ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు చాలా రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి డైరెక్షన్ ఇచ్చి గవర్నర్ వ్యవస్థను వాడడం జరుగుతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నర్ అనేవాళ్ళు చాలా గౌరవప్రదంగా ఆ రాష్ట్ర యొక్క అభివృద్ధిలో భాగస్వాములై మంచి ప్రోత్సాహంతో ఉండాల్సి పోయి మరి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.